ఈ నడుమ సోషల్ మీడియాలో బగ్గ ఇనబడ్డ పేరు ఏంటంటే కుమారి ఆంటీ. బగ్గ ఇనబడ్డ డైలాగ్ ఏంటంటే ఎక్స్ట్రా 2 లివర్లు, బిల్లు 1000 రూపాయలు. వీడియోలు పొట్టు పొట్టు వైరల్ అవ్వడుతోని పబ్లిక్ బగ్గ వేండ్రు. చల్, ట్రాఫిక్ జామ్ అవుతుంది, హోటల్ దీశే రీడికెళ్ళని ట్రాఫిక్ వచ్చి మూసేపిస్తే ఆ హోటల్ తెరువు ఓకుర్రి, నేను సుత జల్దీనే వస్తా హోటల్ కాడికని సీఎం రేవంత్ రెడ్డి సారే ఆడరేష కాడికి పోయిందంటే ఏ లెవెల్ ఉన్నదో చూడురిగా. మరి కడమూల దందాలు ఎట్లా నడుస్తున్నాయో సుత అరుసుకోవాలి కదా. పట్నంలో పగటి ఏ గల్లీకి పోయినా ఏ సెంటర్కి పోయినా ఇదే సీన్ గానే వస్తుంటది. గిన్నెల బువ్వలు కూరలు అండుకొచ్చుడు, రోడ్డు పక్కకు చెత్తిరి 2 టేబుల్ వేసుకునుడు, వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు ఇస్తారులలో వడ్డిచ్చుడు. తువ్వెంట పోయేటోళ్ళు, పనులకు పోయినోళ్ళు, ఆటో డ్రైవర్లు, కొలువులు చేస్తోళ్ళు సుత బొచ్చడు మంది వచ్చి తినిపోతుంటారు. అగో గిన్నె అయితే జాతరే సాగుతుంది పో. హైదరాబాద్ లో గిసొంటి బువ్వ దందాలు మస్తు నడుస్తాయి పగటాల్లా, కానీ నడిపియాలంటేనే సుక్కలు చూస్తున్నారు చిన్న వ్యాపారులు. ఇప్పుడు పడితే అప్పుడు తీసేయమంటారు, వాళ్ళు వస్తారు, జిఎంస్ వాళ్ళు వస్తారు, అందరు వస్తారు తీసేయమంటారు. ఏదో 12 కి 1 కి వస్తాం, 3-4 వరకు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాం. ఆ 3-4 అవర్స్ అయినా మాకు ఛాన్స్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అంటే మేము చేసిన దాన్ని వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఈ లాక్కొని వెళ్ళిపోతున్నారు. అగనట గడి గడికి గండమే అవుతుందట, ఏనంగ ఎవరొస్తారో ఏం గుంజుకపోతారో అని బుగులు పడుకుంటా దందా చేయాల్సి వస్తుంది అంటున్నారు. అటు జిహెచ్ఎంసీలు ఇటు ట్రాఫిక్ వాళ్ళు ఒకళ్ళు కాకుండా ఒకళ్ళు వచ్చి ట్రాఫిక్ కు తిప్పలవుతుందని ధమ్కీలు ఇస్తుంటారట. ప్రతి నిమిషం టెన్షన్ తో ఉంటాం, ప్రతి నిమిషం ఎందుకోసం టెన్షన్ తో ఉంటాం అంటే మేము దీని మీద పెట్టుబడి పెట్టినాం, ఆ పెట్టుబడి లాస్ అయితే మాకు లాస్ అయ్యి కదా. మేము ఏదో ఉన్నోళ్ళం అయితే అది తీసే అది పోయిన ఈ రోజు ఒక రోజు లాస్ అయిపోయినా కానీ రేపు మేము మాకు వస్తుందన్న ఆలోచన లేదు కదా. వ్యాపారం చేసుకుంటానికి పగటీలు 12 గంటల నుంచి వెళ్ళి మాపటీలు 5 గంటల దాకా ఒక 5 గంటలు మాకు పర్మిషన్ ఇస్తే చాలు, ఇంకేం వద్దంటుర్రు. ఎందుకంటే కోడి గూయక ముందే లేచి కూరగాయలు కోసుకొని వంటలు గింటలు అన్ని తయారు చేసుకుని అడ్డాల కాడికి వస్తారు. రాగానే ఎట్నుంచి ఎవరు వస్తారో అని ఒకటే టెన్షన్. 3 గంటలకు లేచి అన్ని చేసుకుంటాము, చేసుకొని అంతా టెన్షన్గా ఇక్కడికి తెచ్చి మళ్ళీ వాళ్ళు వద్దంటే తీసుకెళ్ళి మళ్ళీ తీయాలని చెప్తే ఆ టెన్షన్ ఆ భయం ఎక్కువ మాకు. అసలు వీళ్ళంతా సుతలు అచ్చలకు లచ్చలు కమాయించాలని దందాలు చేస్తున్న వాళ్ళు కాదు, పొట్ట తిప్పల కొరకు తండ్లాడుతున్నోళ్ళే. మొన్న కుమారి ఆంటీ హోటల్ పెట్టుకుంటానికి కుద్దు సీఎం సారే పర్మిషన్ ఇచ్చిండు కదా, గట్లనే మాకు సుత దందాలు పెట్టుకుంటానికి జాగ సౌలత్ చేసి 5 గంటలు టైం ఇవ్వాలి అని కోరుతున్నారు. నాకు కాలేదు, నేను చేసుకునే వ్యాపారం, వాళ్ళు వచ్చి వాయి తీసుకుపోయారు, మరి నేనేం చేయాలి? మనం కాంగ్రెస్ కు ఓటేసినాం, మరి ఇప్పుడు మీరు చేసే పరిస్థితి ఏంది? మీకు న్యాయం ఏందో చేయండి. చూడాలి మరి సర్కారు బుడ్డ వ్యాపారులకు ఎట్లా న్యాయం చేస్తారో.